Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఖచ్చితంగా మనకున్న నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఖచ్చితంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్టేట్ గవర్నమెంట్ తోటి సంప్రదించకుండా ఎన్నికలు వాయిదా వేయటం అనేది తప్పు. అందులో ఏ అనుమానం లేదు ఎవరికి. కానీ ఇప్పుడు దాని పక్కన పెద్ద గీత గీశారు, ఆ తప్పు చిన్నదైపోయింది. సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఇక ముందు ఎలక్షన్ల గురించి ఏ చర్య ఏం తీసుకున్నా అడిగి చేయి, స్టేట్ గవర్నమెంట్తో కన్సల్ట్ చేయండి. ఆ చేసిన తప్పు చిన్నదైపోయింది. వీళ్ళు తీసుకున్నటువంటి ఇంకొకరు నియమించడం, ఎలా ఈ ఆర్డినెన్స్ తీసుకురావడం, కోర్టులో గొడవ, ఇవన్నీ పెద్దదైపోయాయి. అది నిన్న హోటల్లోది, అసలు ఆ హోటల్లో ఆ సీసీ రికార్డింగ్ ఎలా బయటకు వచ్చింది? నా లైన్ ఇప్పుడు అలా పోతుంది. మన విజయసాయిరెడ్డిని దింపేశారు, అందరూ విజయసాయిరెడ్డిని దింపేశారు దింపేశారు అన్నారు. విజయసాయిరెడ్డి గారు నేనే దిగిపోయాను అన్నాడు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, అసలు ఆ క్లిప్పింగ్ పబ్లిక్ ఎలా వచ్చింది, ఎవరు లీక్ చేశాడు? చీఫ్ మినిస్టర్ గారు ఇంటి దగ్గర తీసుకునేవాడు, చీఫ్ మినిస్టర్కి కావాల్సిన వాడు వింటాడు. చీఫ్ మినిస్టర్ కావాల్సిన ఒక కెమెరానే అలా చేస్తారు. ఇలాగ మీరు అందరు రావడానికి ఉండదు. అంటే ముఖ్యమంత్రి గారి ఆంతరంగిక కెమెరా నుంచి విజయభాస్కర్ రెడ్డి, విజయభాస్కర్ గారు, విజయసాయిరెడ్డి గారు దిగిపోవడం ఎవరు లీక్ చేశారు? ఎవరు ఆ లీక్ చేసిన వాడిని ఏమన్నా అడిగారా? ఎవరు చెప్తే లీక్ చేశావు? ఎందుకంటే మీరెందుకు చేస్తారు? చెప్తేనే లీక్ చేస్తారు. ఏం జరుగుతుంది అంతఃపురంలో అని ఊరికే డౌట్స్. అలాగే నిన్న నిమ్మగడ్డ రెండు రోజులు బాగానే ఉంటుంది సర్క్యులేషన్, దాని మీద ఏముంది, కలిస్తే కలుస్తారు. అతని పార్టీయే కదా, అంతా ఒకటే పార్టీ. ఏదైనా ప్రతిపక్షం విజయసాయిరెడ్డిని నిమ్మగడ్డ కలిస్తే అప్పుడు అది పెద్ద న్యూస్ అవుతుంది. లేదా గవర్నమెంట్లో ముఖ్యమైనటువంటి వాడు ఎవరైనా వెళ్ళి కలిస్తే అప్పుడు న్యూస్ అవుతుంది. ఇద్దరు కలిసే ఉన్నారు కదా, కాగినేని ఆయన కలిసే ఉన్నారు. రఘురామకృష్ణరాజుది వేరు, అది పార్టీ అంతర్గత వ్యవహారం. రఘురామకృష్ణరాజు నాకు ఫ్రెండ్ కాబట్టి నేను ఆయన గురించి ఏం చెప్పలేను. కానీ ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి, రాజశేఖర రెడ్డి మీద రోజుకో దస్తా వచ్చేవి కంప్లైంట్లు. ఏఐసీసీ నేను వర్కింగ్ కమిటీలో ఉండేవాడినప్పుడు రోజుకో దస్తా వచ్చేవి. ఏమంటే ఇప్పుడు ఇవన్నీ కూడా సెట్ చేసుకెళ్ళటం అనేదే పార్టీ నాయకత్వం యొక్క సమర్థత. నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వం నడపటం అనేది ఎవడన్నా మనలో ఎవడ సీఎం అయినా నడపచ్చు. పార్టీ నడపటం అనేది చాలా కష్టం. ప్రభుత్వం నడపడానికి పెద్ద యంత్రాంగం ఉంది, అంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, రూల్స్, ఒక 500 మంది అడ్వకేట్స్, మన స్టాండింగ్ కౌన్సిల్స్, ఇంత పెద్ద సరంజామాతోటి నడుస్తుంది ప్రభుత్వం. పార్టీ అందులో ప్రాంతీయ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరితో ఉన్న పొరపాటును పులంబించేసాడు అనుకో, రేపు నుంచి వాడు ఆ పెడ అమ్మేయడం చూస్తాడు. ఎవరినైనా చిరాగ్గా ఉండి అర్జెంటుగా టాయిలెట్కి వెళ్ళే దాంట్లో అని చెప్పేసి లోపల పగిస్తాడు అనుకో, పోయింది వీడు గాలి తీస్తారండి. చూసాం, మేము అందరం చూస్తున్నాం కదండి, నమస్కారం పెడితే మొహం కూడా తప్పకుండా పరిగెత్తిపోయాడు. ఏమో ఆయన టాయిలెట్ అర్జెంటే పోయాడేమో. పార్టీ నడపడం చిన్న విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ వీళ్ళందరూ నాతో ఉంటారనుకుంటున్నాడేమో. చూస్తున్నాం టీవీలో నిన్నటిదాకా బండ బూతులు తిట్టినవాడు, ఈవేళ పొగుడతారు. ఈవేళ బండ బూతులు తిట్టినవాడు రేపు పొగుడతాడు. పైపెచ్చి ఏమంటారంటే, ఆ పార్టీకి అప్పుడు అలా రాసిచ్చారండి, ఇప్పుడు ఈ పార్టీ ఇలా రాసిచ్చారండి. ఎవడో రాసేవాడు. నేను చాలాసార్లు నా పార్టీ తరఫున వెళ్ళాను, ఎవడో రాసేవాడు. పై పైవాడికి ఏది ఆనందం కలిగిస్తుందో అదే చెప్తాం.